అరిటాల్లో భోగిమంటల్లో ఊకిలుడు బాబాయ్ అనే కార్యకర్తల్లో చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట అందించారు. ఊకిలుడు బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి గారిని గొడ్డల దెబ్బలు ఎవరేశారు, సిబిఐ ఎంక్వైరీ కావాలన్న జగన్మోహన్ రెడ్డి ఎందుకు పారిపోయాడు, వీటన్నిటికీ ఈ ప్రశ్నలన్నీ వచ్చేపాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఓరలేక పట్టుకోలేక సమాధానం చెప్పలేక మామేమో హాస్పిటల్లో పోయాడు, బాబాయ్ ఏం గొడ్డల దెబ్బలో పోయాడు. మరి సిబిఐ కేసులో ఉన్న ఎంపీ ఎప్పుడు అరెస్ట్ అవుతున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉడత ఊపులకి భయపడ్డారని అన్న బూతుల మంత్రి మాట్లాడాడు. మరి ఉడత ఊపులకు భయపడకపోతే ఈరోజు ఢిల్లీలో హోంమంత్రి గారి కాళ్ళు పట్టుకోవడానికి ఎందుకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ మాట్లాడితే ఈ ప్రశ్నిస్తే చంపేస్తారా, బాధేస్తారా, కొట్టేస్తారా, భయపడరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడరు. గుర్తుపెట్టుకోండి, మీ పోలీస్ కేసులకి, మీ తప్పుడు కేసులకి, మీ దుర్మార్గాలకి, మీ శాసనసభ్యులు మంత్రులు బూతుల మాటలకి భయపడే ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త జెండా కప్పుకొని చచ్చిపోతాడు తప్ప కొడాలి నానిలాగా కృష్ణప్రసాద్లాగా పార్టీకి ద్రోహం చేసి తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే ఇటువంటి వ్యక్తులు రామారావు గారు విగ్రహం ముట్టుకునే అర్హత కానీ ఎన్టీ రామారావు గారు పేరెత్తే అర్హత మీకు లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు ఇంకా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మాకు ఇచ్చిన మరి మోరల్ సపోర్ట్ కానీ ఉదయం నుంచి ఆయన మా నాయకుల్ని కార్యకర్తలందరితో కూడా మాట్లాడి మాకు అండగా నిలబడి ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్ళి వీళ్ళు మాట్లాడే బూతులు కానీ వీళ్ళు మాట్లాడే సంస్కారహీనమైన మాటలు కానీ వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ వీటి మీద ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. జిల్లా నాయకులు అందరం కూడా కలిసి ఈ దుర్మార్గాల్ని ఎండగడతాం, అరికడతాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా కొడాలి నాని.